ప్రపంచంలోని 5 ప్రసిద్ధి అమ్మన్ని ఆలయాల్లో అది ఒకటి. పెన్నా నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయిని అమ్మ అని పిలవగానే పలికి వారి కష్టాలను తీర్చేస్తుంది. కృతయుగం నుంచి కలియుగం వరకు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాల్సిన ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందామా? వీళ్ళకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో పెన్నా నది తీరంలో కామాక్షి అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేదీప్యమానంగా విరారుచిల్లుతున్న ఆ కామాక్షి తాయిని మనము దర్శించుకుందాం, పదండి. స్థల పురాణం ప్రకారం కశ్యప ముని లోక కళ్యాణార్థం పౌండరీక యాగ్యం నిర్వహించాలని దానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతూ పినాకిని నది, దీనిని పెన్నా నది అని కూడా అంటారు, వద్దకు చేరుకుంటారు. యాగానికి ఈ ప్రాంతం అనుకూలమైనదని భావించి తూర్పు నైరుతి వాయువ్యాల్లో యాగకుండలాలను స్థాపించి యాగం పూర్తి చేశారు. నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగకుండలం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నారసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక వాయువ్యాన ఉన్న యాగకుండలం నుంచి పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించారు. ఈ యాగవాటికను రజతగిరి అని పిలిచేవారు. అదే కాలక్రమేణా జన్నవాడ జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది. ఇదిలా ఉండగా కైలాసంలో పరమశివుడు కనపడకపోవడంతో పార్వతి కంగారు పడి తన మనోనేత్రంతో జరిగింది తెలుసుకొని ఆ పరమశివుడు కొలువున్న చోటే తనకు కైలాసమని భావించి ఈ జొన్నవాడకు వచ్చి కొలువై ఉన్నారు. ఈ పినాకిని నది తీరంలో ఉన్న పెనుబల్లి ప్రాంతంలో నివసించే గ్రామస్తులకు అమ్మవారి విగ్రహం దొరికింది. వారు ఆ విగ్రహాన్ని చూసి తమ కులదేవతైన గంగమ్మ తల్లి దొరికిందని సంబరపడుతూ దానికి పూజలు చేసి ప్రస్తుతం మల్లికార్జునుడు ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించారు. మొదట్లో అమ్మవారు ఉగ్రస్వరూపంగా ఉండేవారని తెలుస్తుంది. దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులు ఈ విషయం తెలిసి ఒకరోజు రాత్రి దేవాలయంలో పడుకుంటారు. అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్తున్న అమ్మవారిని ఆపి అనేక విధములుగా ప్రార్థించి శాంతింపజేశారని తెలుస్తుంది. మరియు తన శక్తినంతటినీ ధారపోసి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠింపజేసి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా మారమని అమ్మని వరం కోరుతారు. అప్పటి నుండి అమ్మవారు భక్తులను కన్న బిడ్డల వలె కంటి రెప్పగా కాచుకుంటూ కామాక్షి తాయిగా నీరాజనం అందుకుంటున్నారు. ఆలయ ప్రవేశ ద్వారంలో రెండు వైపులా శూలాలను చేబూనిన మహిళా ద్వారపాలకులు కనిపిస్తారు. లోపలికి వెళ్తే విశాలమైన లోగిలి. ఆ లోగిలి నుంచి కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దాని పక్కనే ఒక చిన్న నంది ఉంటాయి. అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి. ఆలయ పురాణాన్ని శిల్పాల రూపంలో ఆ స్తంభాల మీద అపురూపంగా చెక్కారు. అర్ధమండపం తర్వాత వరుసగా గర్భగుడులు ఉంటాయి. మొదటి గర్భగుడిలో లక్ష్మీ గణపతి, ఎడమవైపున మహాలక్ష్మి విగ్రహం ఉంటాయి. తరువాత గర్భగుడిలో మల్లికార్జున స్వామి లింగ రూపంలో మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక చివరి గర్భగుడిలో అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి నిల్చున్నట్టుగా మనకు దర్శనమిస్తారు. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణభరితమైన నయనాలతో, సర్వాలంకారాలతో దర్శనమిస్తారు అమ్మ. నాలుగు చేతులతో దర్శనమిచ్చే ఆ అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశము పాశము పట్టుకొని కింద రెండు చేతులతో ఒకటి అభయహస్తంగాను మరొకటి శరణాగతి పొందమని చూపుతున్నట్లుగా కనిపిస్తాయి. ఆ తల్లిని చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇక బయటి ప్రాకారంలో గణపతి, వల్లి దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మేధా దక్షిణామూర్తి, పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలు ఉంటాయి. ద్వాపరయుగంలో ఇంద్రుడు వసపర్వుడనే రాక్షసుడి వల్ల తన ఇంద్రపదవిని కోల్పోయినప్పుడు నారదుని సూచన మీదకు ఈ క్షేత్రంలో అమ్మవారిని దర్శించగా అమ్మ చల్లని చూపు వల్ల తిరిగి ఇంద్రపదవి పొందారని చెబుతారు. అదేవిధంగా కుష్ఠవ్యాధి సోకిన అశ్వత్థామ ఇక్కడ పెన్నా నదిలో స్నానం చేసి అమ్మను సేవించడంతో తన రోగం నుంచి విముక్తి పొందారని తెలుస్తుంది. ఇలా భక్తితో తనను సేవించిన వారి కోరికలను అమ్మవారు తప్పక తీరుస్తారని భక్తుల విశ్వాసం.
శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానమును రేవు కశ్యప తీర్థమని కూడా అంటారు. ఇక్కడ ఉన్న పినాకినీ నది రేవులో స్నానం ఆచరించినచో సకల దోషములు తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడింది. ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ నిద్రిస్తే వెంటనే వారికి పిల్లలు పుడతారని వేల ఏళ్లుగా నమ్ముతున్నారు. అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రసాదంగా ఇచ్చే కోడి ముద్దను స్వీకరించడానికి సంతానం లేనివారు బారులు తీరుతుంటారు. కామాక్షి తాయికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహిస్తారు. ఆ సమయంలో బియ్యం పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని ఇక్కడ ఉన్న దేవతలకు నివేదించి దానిని ప్రసాదంగా భక్తులు పంచుతారు. దీనినే కోడి ముద్ద అని అంటారు. ప్రపంచంలో ఏ ఆలయంలోనూ జరగని నవావరణ పూజ ఇక్కడ జరుగుతుంది. ఈ పూజకి ఎంతో శక్తి ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పూజ జరిపించుకోవడానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ శివుడికి జరిపే సహస్రనామం కూడా మరే దేవాలయంలో జరపరు. సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదాలలోని సారమంతా క్రోడీకరించి ఈ సహస్రనామాలను ఉపదేశించాడని ప్రతీతి. ఈ సహస్రనామ పూజ వలన 4 వేదములు పారాయణం చేసినంత ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడి అర్చకులకు మాత్రమే ఈ సహస్రనామ విధానం తెలుసు. ఇతరులకు ఈ సహస్రనామం చెప్పరు. అలాగే మరే గ్రంథంలోనూ ఈ సహస్రనామం రాయబడలేదు. ఇక ఈ ఆలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4:30 నుంచి 9:30 వరకు తెరిచి ఉంటుంది. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలను మరియు దసరా నవరాత్రులను ఇక్కడ చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి నెల్లూరుకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి నేరుగా బస్సు రైలు సౌకర్యం ఉంది. ఇక నెల్లూరు నగరం నుంచి జొన్నవాడకు ఆటోలు బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించిన వసతి సదుపాయాల గురించి ఆలయ అడ్రస్ను మరియు దేవస్థానం కాంటాక్ట్ నెంబర్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. అవసరమైన వారు డిస్క్రిప్షన్ని చెక్ చేయగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను లేదా సందేహాలను నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్.